ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాజన్నసిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణారాఘవరెడ్డి అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు 5 కిలోల బియ్యాన్ని ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి పంపిణీ చేశారు. మండల కేంద్రంతో పాటు కొలలూరు, నిజామాబాద్, కోనరావుపేట, నిమ్మపల్లి, కనగర్తి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన పంటతో ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి యాసంగి కొనుగోలు ప్రారంభించడం జరిగిందన్నారు. క్వింటాలకు 1888 మద్దతు ధర కల్పించి రైతులు ఇబ్బంది పడకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇస్తూ రైతు అకాలంగా మరణిస్తే రైతు బీమా 5 లక్షలు ఇస్తున్న ఏకైక సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. రైతు పండించిన పంట చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం కరోనా మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్స్కు 5 కిలోల బియ్యం ఇస్తూ వారి ఖాతాలో 2000 వేయడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలంతా మాస్క్ ధరిస్తూ కరోనా నిబంధన పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమంతులు, వైస్ ఎంపీపీ సుమలత, ఫ్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, బండ నరసయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు డీసీఎంఎస్ జితేందర్ రెడ్డి, డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి, ఎంఆర్ఓ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలుకు మద్దతు ధర కల్పించి 1888 మద్దతు ధర కల్పించి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎలాంటి ఇబ్బంది కలగజేసుకోవద్దని, రైతు ఎలాంటి ఇబ్బంది పడొద్దని, ఇలా రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చుకుంటూ అకాలంగా మరణిస్తే రైతు బీమా 5 లక్షలు వర్తిస్తుంది, ఎందుకంటే రైతు ఎలాంటి ఇబ్బంది పడొద్దని పండించిన పంటను కూడా చివరి గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మద్దతు ధర కల్పించి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఉన్నదో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడడం మంచిది, సురక్షితంగా ఉన్నారు, కానీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల తరపు నుంచి వెళ్ళి, రైతుల తరపు నుంచి వెళ్ళి, అందరి తరపు నుంచి వెళ్ళి వారు రాజరాజేశ్వర దీవెనలతోటి త్వరగా కోలుకోవాలని మన అందరి ఆశీస్సులు ఉండాలి. మన ఆశీస్సులు కూడా బంగారం తెలంగాణ కోసం మనకి ఇంకెన్నో రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అలాగే ఇప్పుడు ఇంత కరోనా మహమ్మారి ఉన్నది కాబట్టి ఏదైతే ప్రైవేటు టీచర్లు మిగతా ఇంకా ప్రైవేటుగా ఎవరైనా చేస్తారో వారికి 25 కిలోల బియ్యం ఇచ్చుకుంటూ వారి ఖాతాల్లో కూడా 2000 నిన్ననే పడడం జరిగింది, ఎందుకంటే వారికి కూడా ఆ సిబ్బంది తరపు నుంచి వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి. అలాగే ప్రతి ఒక్కటి ఎవరిని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆదుకుంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు కాబట్టి ఇంకా కూడా బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే కూడా ఇంకా అందరు కృషి ఉండాలి కాబట్టి వారికి కూడా అందరికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరపు నుంచి వెళ్ళి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్.